అలాగే మనం వైపు పోరాటం చేస్తుంటే మన ప్రవాసులు నేనుంటున్న గెస్ట్ హౌస్ లో కరెంటు తీసి 15 మంది మన జన సైనికుల పేరు మీద చెప్పి దాడి చేయించారు నా మీద. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉండడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ, మన జన సైనికులు. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఒక జనసేన జెండా పట్టుకున్న సైనికుడిని గ్రామ గ్రామాల ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ వేధిస్తున్నారు. దయచేసి శ్రీకాకుళం ఎమ్మెల్యేలందరికీ, మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను సమయంలో తెలియజేసుకుంటున్నాను, మా జన సైనికులను గౌరవించకండి. రాబోయేది మా కాలం కొత్త మార్పును కోరుకుంటుంది యువతరం. ఆ రోజు వచ్చినప్పుడు ప్రతీది మా గుండెలో గుచ్చుకొని ఉండే జాగ్రత్త. మీరు మమ్మల్ని వేధిస్తే చేతులు కట్టుకుని కూర్చునే వాళ్ళం కాదు. నవతరం రక్తంతో కొత్త రక్తం రూపొందుతున్న నవతరం ఇది. దయచేసి మర్చిపోకండి. మీరందరూ గ్రామ గ్రామాలకి వెళ్ళండి, ప్రతి సర్పంచ్ని కలవండి, అక్క చెల్లెల్ని కలవండి.